భారతీయ జనతా పార్టీకి ఈటలు ఎందుకు, ఈటలకి భారతీయ జనతా పార్టీ ఎందుకు? ఇద్దరికీ కూడా పరస్పర ప్రయోజనం ఉంది. ఇక్కడ ఈటలకి ఒక సెక్యూరిటీ కావాలి, అధికారిక సెక్యూరిటీ. ఎందుకంటే తనని వెంటాడటానికే నిర్ణయించుకుంది కేసీఆర్ సర్కార్. కీలకమైనటువంటి నేతలందరినీ తొక్కవతల పడేస్తే తర్వాత ఫ్రీ హ్యాండ్తో తమ మాట వినే లేదంటే విధేయులు మాత్రమే ఉండేటువంటి కాన్సెప్ట్ అది. అందులో భాగంగా వెంటాడేటువంటి చర్యలు కంటిన్యూ చేస్తూ ఉన్నటువంటి దశలో అక్కడ ఈటలకు ఒక సెక్యూరిటీ కావాలి. అది పవర్తోనే వస్తుంది ఆ సెక్యూరిటీ. ఆ పవర్ కేంద్రంలో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ పవర్లో ఉంది కాబట్టి ఆ విధంగా ఈటలకు అవసరం. రెండో అంటే ఒక సీరియస్ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు అండగా నిలిచేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తోడుగా కరీంనగర్లో వచ్చేటప్పటికి కొంత భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ కూడా సీరియస్గానే ఉంటుందనే దానికి సజీవమైనటువంటి సాక్ష్యం అక్కడ ఉమ్మడి కరీంనగర్లో లెక్కలు చూసుకున్నప్పుడు అటు బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా అక్కడ అంతకుముందు కూడా కరీంనగర్ ప్రాంతంలో ఇది ఉంది, ఇంపాక్ట్ ఉంది. ఇంకోటి ఈటల అనే ఈటలకి తనని తాను ప్రూవ్ చేసుకోవాలి. రేపు పొద్దున ఎన్నికల్లో తను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలన్నది ఈటల కాన్సెప్ట్. తద్వారా ఆత్మగౌరవాన్ని చూపించాలని. అట్లాంటి టైంలో గ్యారంటీ ఇస్తాము సీటు, ప్లస్ తన కోసం పార్టీ అంతా దిగుతుంది. రెండోది బీజేపీకి ఏంటి ప్రయోజనం అంటే ఒక దుబ్బాక తర్వాత అంటే ఒకప్పుడు దీంట్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆహవా, తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కనిపించలేదు, బట్ తర్వాత మళ్ళీ దుబ్బాకలో అస్సలు అనూహ్యంగా దూసుకొచ్చింది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దూసుకొచ్చింది. దాన్ని దెబ్బకొట్టడానికి కేసీఆర్ మొన్న నాగార్జున సాగర్ కానీ మిగతా ఎన్నికల్లో వరంగల్లోనూ ఖమ్మంలో జిమ్మిక్ ప్లే చేయగలిగారు. ఇప్పుడు మళ్ళీ తాము కాంపిటీషన్లోనే ఉన్నామని ప్రూవ్ చేయడానికి ఈటలకైతే గెలుపు అవకాశాలు 95% ఉంటాయి. ప్లస్ అణచివేత మీద ప్రతిఘటనని తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అన్నటువంటిది ఆ పార్టీకి ఉన్నట్టున్నాము. దానికి సజీవ సాక్ష్యమే దుబ్బాక కానీ జిహెచ్ఎంసీలో కానీ. కాబట్టి అందుకోసం బీజేపీకి ఉపయోగం మళ్ళీ లైమ్ లైట్లు అంటే కాంపిటీషన్లోకి వచ్చేటువంటి విధంగా ఉంటుంది. ఇద్దరికి పరస్పర ప్రయోజనం కాబట్టినే ఈ కార్యకలాపం జరుగుతోంది. మరి ప్రజలు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి.